నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఆదివారం నాడు కట్టమైసమ్మ తల్లి సరూర్ నగర్లో బోనాల జాతర జరుగుతుంది. దానికి గాను భక్తులందరికీ ముందుగా అందరికీ విజ్ఞప్తి చేశారు. ముందుగా గంగపుత్ర భాస్కర్ గారు తెలియజేశారు, కట్టమైసమ్మ తల్లి చైర్మన్ గారు తెలియజేశారు. మీడియా మిత్రులకు ఆదివారం నాడు తరలి రావాలని ముందుగా విజ్ఞప్తి చేశారు. మీడియా మిత్రులను విజయవంతం చేయాలని మీడియా మిత్రులకు తెలియజేశారు. అలాగే 1వ తారీఖు 7/2022 జూలైలో జరుగుతుంది. దీని మొత్తం మీద దృష్టిలో పెట్టుకొని అన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కుర్ర రంగనాయక నాని దళిత బహుజన సేన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యా విభాగానికి అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. అలాగే ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీకి చైర్మన్గా పదవి తీసుకోవడం జరిగింది. 2 రాష్ట్రాల్లో మీ కూర రంగనాయక్ నాని మీడియా మిత్రులకు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు, సుకన్య గారు పాల్గొనడం జరిగింది. కట్టమైసమ్మ తల్లి దేవాలయం వారికి అమ్మవారి మీద విపరీతమైనటువంటి ప్రేమ అభిమానాలు ఉన్నాయి. గత 300 సంవత్సరాల గుడి ఇది, పాత గుడి ఇది, మన సర్వల కట్ట మీద భక్తులు వాళ్ళ కోరికల మేరకు ఏదైతే కోరుకుంటారో అమ్మవారు వారికి తప్పకుండా నిలబెడతారని వాళ్ళకు ప్రజల ఒక ఆలోచన మీదనే ప్రతి ఒక్కరూ ఏదైనా మొక్కుంటే ప్రతి ఒక్కరు వచ్చి భక్తులు వచ్చి ఈ బోనాల పండుగ జరుపుకుంటారు. ఈ సరూర్ నగర్ కట్టమైసమ్మ రోజు బోనాల పండుగ రోజు ఈ వచ్చే ఆదివారం నాడు బ్రహ్మాండంగా వాళ్ళు జరుపుతున్నాము. వారికి అనుకూలంగా ఏదైతే వాళ్ళకు ఏదైతే ఉన్నామో వారికి సదుపాయం కూడా కల్పిస్తున్నాము. పోలీసు బందోబస్తు పెడుతున్నాము. వారికి వాటర్ కానీ వాళ్ళకి ఏదైనా కూడా బ్రహ్మాండంగా మేము ఏర్పాటు చేస్తున్నాము. ముస్తాబైతుంది కట్టమైసమ్మ దేవాలయము. ఒక్క నిమిషం, ఈ యొక్క అమ్మవారికి ఆశీర్వాదం పొందడానికి ఈ యొక్క ఆదివారం నాడు మా విఐపీలు కూడా వస్తున్నారు, ముఖ్యార్థులు కూడా వస్తున్నారు చాలామంది. వారికి కూడా మేము వచ్చే భక్తులకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. వారికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాము. మేము వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారికి కృపకు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మీడియా ఒక నిమిషం, మీరు కూడా చెప్పండి మీడియా మిత్రులకు. ఓకే, మీరు మాట్లాడండి, వాయిస్ ఒకటి మాట్లాడండి. మాట్లాడు, మీరు భయపడగ, నువ్వు కూడా పక్కన నిలబడు, వాళ్ళు లేడీస్ మాట్లాడు. సదూర్ నగర్ కట్టమైసమ్మ దేవాలయము మినీ ట్యాంక్ బండ్ కమిటీ అధ్యక్షుడిని. ఈ వచ్చే ఆదివారము మన సదూర్ నగర్ లింగోజగూడలో బోనాల జాతర జరుగుతున్నది. ఈ యొక్క జాతరకు మా కట్టమైసమ్మ దేవాలయానికి వేలాది మంది భక్తులు ఇచ్చేసి వారు జయప్రదం చేయాలని చెప్పేసి మరియు వారికి అన్ని విధాలుగా సౌకర్యాలు కూడా కల్పించడమని చెప్పేసి మనవి చేసుకుంటూ ఈరోజు ఆ రోజు దర్శనం చేసుకొని అమ్మవారికి ఆశీర్వాదం పొందాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసాము. ఇంకా ఇంకా ఏంటంటే పోలీసు బందోబస్తు కూడా చేసాము. వాళ్ళకు వాటర్ కానీ ఇంకేదైనా కానీ అన్నీ కూడా సదుపాయాలు చేసాము. వాళ్ళకు వాళ్ళు అమ్మవారి కృపకు వచ్చేసి దర్శనం చేసుకొని వెళ్ళాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మీడియా వారికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ వచ్చే ఆదివారం నాడు భక్తులందరూ ఇచ్చేసి మా యొక్క కట్టమైసమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకొని విజయవంతం చేయగలరని చెప్పేసి భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు అని చెప్పండి. ధన్యవాదాలు. మీరు మాట్లాడండి, బాగుంది, అక్కడ నిలబడి మాట్లాడిపోయారు. భక్తులందరూ ఇచ్చేసి అందరూ విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య మీరు ముగ్గురు పేరు టీడీ గుడిలో చైర్మన్ గారి పేరు చెప్పండి. గుడి చైర్మన్, గుడి చైర్మన్ గారు ముగ్గురు పేర్లు చెప్పండి, సరిపోతుంది. మాట్లాడారు, తల్లి రావాలి, అందరు భక్తులు అందరూ తల్లి రావాలి. భక్తులందరూ తల్లి. ధన్యవాదాలు తెలుపుకుంటాను మీడియా వాళ్ళకి చెప్పండి. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.